వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలంలోని ఎద్దులపల్లి గ్రామంలో గురువారం జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి మాజీ టీటీడీ చైర్మన్ మైదుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పుట్ట సుధాకర్ యాదవ్ హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాలను ఖండించారు. సకాలంలో రైతులకు కరెంటు ఎరువుల కోత ఉండదని, రేషన్ డీలర్లు పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంపై చేస్తున్న చేతి వాటాలను ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సామాన్య ప్రజలపైన వైసీపీ నాయకులు చేస్తున్న భూకబ్జా మరింత అధికంగా ఉందని, అది ఎంతవరకు నిలవదని, రాబో తమ ప్రభుత్వంలో చట్టపరంగా ప్రతి ఎకరాలను స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఓటీఎస్ పేరుతో పేద ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తోందని, ఆనాటి ఇందిరమ్మ ఎన్టీఆర్ కాలంలో ఇచ్చినటువంటి గృహాలకు రిజిస్ట్రేషన్ పేరు మీద డబ్బులు వసూలు చేయడాన్ని ఖండించారు. ఆ రిజిస్ట్రేషన్ పత్రాలపైన ముఖ్యమంత్రి ఫోటో ఉండడం ఏంటని ప్రశ్నించారు. భీమట మండలంలో ఎద్దులపల్లి గ్రామంలో వెంకటరమణ వాళ్ళ కూతురు వాళ్ళ ఊర్లోని మ్యారేజ్ కోసం మేరకు వచ్చాము. వాళ్ళ దంపతులు ఇద్దరిని ఆశీర్వదించినాము. వచ్చిన తర్వాత ఇక్కడ మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పడుతున్న ఇబ్బంది చెప్తా అంటే చాలా బాధ లేస్తుంది. ఎక్కడైనా కానీ ఓటీఎస్ అంటే ఏమిటి అర్థము? ఎప్పుడో 82-83లో భూములు ఇచ్చే ఇల్లు ఇచ్చారు. అప్పుడు ఎన్టీ రామారావు ఇచ్చారు, ఇందిరాగాంధీ ఇచ్చింది, అందరు ఇచ్చారు. ఇప్పుడు ఈయన వచ్చి 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వమని అడుగుతారు. 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వమని అడిగితే వీళ్ళకి ఏం హక్కు ఉంది? ప్లస్ ఆ తర్వాత 10,000 రూపాయలు డబ్బు తీసుకొని రిజిస్టర్ చూడండి జగన్ చెప్తే సిగ్గు చేతులు. కాదు, రిజిస్టర్ పత్రాలపైన ముఖ్యమంత్రి ఫోటో ఉంటుందే, అంటే మన ఆస్తి పైన ముఖ్యమంత్రి ఫోటో ఎలా ఉంటుంది? ఆస్తి మంది అయినప్పుడు ముఖ్యమంత్రి ఫోటో ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకొని 10,000 రూపాయలు డబ్బులు వసూలు చేయాలని, వాళ్ళు ఇవ్వకుంటే ఇంటికాడికి వచ్చి హరాస్మెంటు, ఏది మీ కరెంటు కట్ చేస్తాము, అది కట్ చేస్తాము, ఇది కట్ చేస్తామని బెదిరింపులు, లేకుంటే పోలీసు వాళ్ళు కేసు ఏదో ఒకటి కేసు పెట్టడము, అంటే ఇంత అరాచకం అయిపోయింది ఈ ప్రభుత్వము. రివర్స్ ప్రభుత్వం అని చెప్పి వచ్చింది. ఆ రివర్స్ మొదటి రోజు నుంచే మన ప్రజావేదిక కూల్చివేసిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క వ్యవస్థ, ఒక్క వ్యవస్థ కాదు, ప్రతి వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ రాష్ట్రం ఎట్ట కోలుకుంటుంది అనేది భయమేస్తుంది. ఈ ఆర్థిక పరిస్థితులు చూస్తా అంటే ఇది ఆదుకుంటే ఏ రకంగా ఆదుకుంటారు? ఉద్యోగస్తులు ఉండరు. ఉద్యోగస్తులు ఇన్ని రోజులు ధర్నా చేస్తే ఎవరైనా ఇండియాలో డబ్బులు ఇచ్చి ముందుకిస్తారు, కానీ ఇచ్చిన డబ్బును రివర్స్గా పట్టుకునేది ఎక్కడ లేదు. ఇండియాలో ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ ఒకటే. ఐఆర్ఏ ముందిచ్చిండు, ఇప్పుడు పిఆర్సీ ఇచ్చేసి 27% ఐఆర్ ఇచ్చిండు, ఇప్పుడు 23% ఇచ్చి ఆ 4% మళ్ళీ కట్ చేస్తాను. ఎస్ఆర్ఏ ఇంతకుముందు 20-25% ఉండు, ఇప్పుడు దాంట్లో 50% కట్ చేసిండు. అంటే ఇవన్నీ ఎక్కడ పోతుంది? ఈయన కావాల్సింది ఒకటే, ఈయన అనుకునేది సాధిస్తాను. ఇప్పుడు కరెంటు కోత వచ్చింది. కరెంటు ఎక్కడ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కరెంటు కోతలు. డబ్బు లేదంటున్నారు. ఇప్పుడు డబ్బు లేదు అంటే ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ నడిపించేటప్పుడు ఈ గవర్నమెంట్కి ఎందుకు ఈ రకంగా ఇబ్బంది అవుతుంది? అంటే ఇలా వ్యవస్థ ఏంటంటే అతనికి ఎంత సొమ్ము రావాలా అది మాత్రం ఆయన వాడుకుని ఏ రకంగా కేజీలో వారి స్తోమత ఉన్నంతరే ఆక్రమిస్తాను.